कैमरा स्टेप तो फैन नहीं हो रहा यार। सर 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 मोबाइल थोड़ा पीछे कर लेना। అయ్యా మీరు కొంచెం వెనక దగ్గర కాకపోతే మీరు వెనక దగ్గర మీరు ఎందుకు వెనక కొంచెం వెనక దగ్గర కొంచెం వెనక దగ్గర మీరు వెనక దగ్గర భయ్యా సార్ ఫ్రెండ్ ప్రసాద్ అరే స్వామీజీ కెమెరా పిచ్చా కెమెరా బ్లాక్ హో రే अरे बाबा जी सर 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 कुछ कुछ अरे स्वामी जी सर मोबाइल अरे प्रसाद ना डाउन हो ना अरे मोबाइल अरे स्वामी जी पीछे हो जाओ आप ही चले जाओ स्वामी जी के पहले फोटो खींच लो। हाँ अरे कामराज क्या कर रहे हो आगे आ रहे हैं पहले यार मिल लिया आप यार हमने गलती करी हमने पीछे नीचे लगाना था अरे कामराज ना ये तो देख सर बोलिए स्वामी जी स्वामी जी पीछे हो जाओ ना ఆంధ్ర రాష్ట్ర ప్రియతమ నాయకులు ఆంధ్రుల ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మనకు సెప్టెంబర్ 2వ తారీఖున మన దగ్గర నుంచి దూరం అయినప్పటికీ ఇప్పటికి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది.
ఆయన అనుసరించినటువంటి విధానాలు, ఆయన పెట్టినటువంటి పథకాలు కొన్ని దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు అలాగే కొనసాగిస్తూ ప్రజలను సంక్షేమానికి దగ్గర చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా ఆయన అనుసరించినటువంటి విధానాలు మనకు గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. 2004 ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతులందరూ కూడా దారుణమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ వ్యవసాయం అన్నటువంటిది వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలుగా మారి వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాలకు పొట్ట చేతును పట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేశంలో దాదాపు 65% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ రాష్ట్రం, ఈ దేశంలో రైతే దేశానికి వెన్నెముక అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఆయన వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ఎక్కడా కూడా అభివృద్ధి చెందనంతగా రాష్ట్రంలో అభివృద్ధిని అన్నటువంటిది చేసి చూపించినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. ఆ రక్తం పంచుకుని పుట్టిన ఆయన ఆలోచన విధానాల్ని అనుసరిస్తూ ఆయన ఏదైతే పథకాలను ప్రారంభించాడో ఆ పథకాలన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత కొన్ని పథకాలని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఈరోజు తండ్రిని మించిన తనయుడుగా రైతులు కానీ అలా పారిశ్రామిక రంగం కానీ సేవా రంగం కానీ అన్ని రంగాలకి సమాంతరంగా న్యాయం చేయాలి, వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి తండ్రి చేసినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని కొనసాగించడానికి ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆయన పథకాలను కొనసాగిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా చిన్నప్పుడు ఒకటే చదువుకున్నాం, ప్రతి ధాన్యపు గింజ పైన ఆ ధాన్యపు గింజ ఎవరు తింటారు అన్నటువంటిది రాసి ఉంటుంది, భగవంతుడు రాస్తాడు అన్నటువంటిది. కానీ నేను ఒక్కటే చెప్తాను, రాష్ట్రంలో పండేటటువంటి ప్రతి ధాన్యపు గింజ పైన ఏ రైతైతే ధాన్యపు గింజను పండిస్తాడో ఆ రైతు పేరు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రజలకు, ప్రజల శ్రేయస్సుకి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన పెట్టని పథకం లేదు. ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్ స్కీమ్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ప్రజలు అడగనివి, ప్రజా శ్రేయస్సు కోసం ఏదైతే ఉపయోగపడతాయో, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడతాయో అవన్నిటినీ కూడా అడగనటువంటి హామీలన్నింటినీ నెరవేర్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మనం ఆయన్ని స్మరించుకుంటా ఉన్నాం జయంతి రోజున. ఈ యొక్క అభివృద్ధి అన్నటువంటిది ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిలబడుతుంది అన్నటువంటి విశ్వాసంతో ఈరోజు నేను మీ అందరికీ చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పార్లమెంట్ పార్టీ లీడర్ శ్రీ విజయసాయిరెడ్డి గారికి, మా లోక్సభ లీడర్ సోదరులు మిథున్ రెడ్డి గారికి, సహచర పార్లమెంట్ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మరి రైతులకి
రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఎవ్వరూ విడదీయలేనిది. ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఆర్తనాదాలతో, ఆత్మహత్యలతో, అందుబాటు ప్రభుత్వ సహాయం అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు, మరి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నా అధికార పక్షంలో ఉన్నా, రైతులకు అండదండగా రైతుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుచేతనే ఈరోజు రైతు సాధికారిత దినోత్సవంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరింత సహకారాన్ని అందిస్తూ రైతుకి సాగు సాయం, వ్యవసాయం మొదలెట్టాలంటేనే అప్పుల కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి అప్పు కోసం ఎదురు చూడద్దు, రైతన్నకి మేము అండగా ఉన్నామని చెప్పి 12,500 రైతు పని మొదలు పెట్టే నాటి నుంచి ఇవ్వటం అనేది నిజంగా రైతులు అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా బంధుత్వ రీత్యా వారసత్వం కాదు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల రీత్యా, ఆయన ఆకాంక్షల రీత్యా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నేను ఎప్పుడూ అండదండలుగా ఉంటాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అభివృద్ధి పడంలో నడిపిస్తాను. రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలకు అండదండలుగా ఉంటుంది అని చెప్పి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి మరి వెళ్తున్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రైతుల ఆశీర్వాదాలు ఉండాలి. మేమందరం కూడా ఆయనతో పాటు ఉంటాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించడానికి మేమంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ రాజశేఖర్ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ నమస్కారాలతో సెలవు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పర్వదినం, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి పురస్కారాలు మేమంతా కూడా జరుపుకోవడం ఇక్కడ ఢిల్లీలో మా పార్లమెంటరీ నాయకులైన విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా మా లోక్సభ ఫ్లోర్ లీడర్గా అయిన మిథున్ రెడ్డి గారు, ఇంకా సహచర ఎంపీలందరం కూడా ఇక్కడ ఢిల్లీలో మేము ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా రైతు పక్షపాతి అని పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో మేమంతా కూడా పనిచేస్తాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకువెళ్తారో మేమంతా కూడా ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మేమంతా కూడా కృషి చేస్తామని తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ, మీడియా వారికి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు.